టిడిపిలో కొత్త లొల్లి ప్లాన్ బి అంటున్న తమ్ముళ్ళు జనసేనకు టీడీపీ టిక్కెట్ ఎక్కడ ఇస్తుందన్నది సూచాయిగా తమ్ముళ్లకు తెలిసిపోవడంతో కొన్ని చోట్ల సర్దుకుంటుంటే మరికొన్ని చోట్ల మాత్రం రస్తా స్టార్ట్ చేస్తున్నారు ఉమ్మడి కృష్ణా జిల్లాలో విజయవాడ వెస్ట్ సీటు ఇప్పుడు టీడీపీ జనసేన మధ్య అతి పెద్ద పంచాయతీగా మారే ఛాన్స్ ఉందని అంటున్నారు పొత్తులో భాగంగా ఈ సీటును జనసేన కోరుతోంది ఆ పార్టీ కీలక నేత పోతిన్న మహేష్ కు ఈ టిక్కెట్ ఇప్పించాలని పవన్ చూస్తున్నారు దానికి చంద్రబాబు కూడా అంగీకరించారని ప్రచారం సాగుతోంది దీంతో ఇప్పుడు పశ్చిమ సీటు మీద ఆశలు పెట్టుకున్న తమ్ముళ్ళు ఓపెన్ అవుతున్నారు మాజీ ఎమ్మెల్సీ బుద్ధ వెంకన్న అయితే తనకు పశ్చిమ సీటు ఇవ్వాలని చంద్రబాబుకు అల్టిమేటం ఇచ్చారు బీసీ అభ్యర్థిగా చంద్రబాబు తనకు న్యాయం చేస్తారని కూడా బుద్ధ వెంకన్న అంటున్నారు తనకు ఆ సీటు ఇస్తే గెలుచు చూపిస్తానని అంటున్నారు తనకు ఖచ్చితంగా ఆ సీటు దొక్కుతుందన్న నమ్మకం ఉందని అన్నారు ఒకవేళ టిక్కెట్ దక్కకపోతే మాత్రం ప్లాన్ బి కూడా తన వద్ద ఉందని బుద్ధా వెంకన్న అనడం సంచలనం రేపింది తాను టీడీపీకి చంద్రబాబుకు వీర విధేయుడును అని ప్రకటించుకున్నారు బుద్ద వెంకన్న చంద్రబాబు కుటుంబం మీద ఏకవాలనీయకుండా తాను చూసుకుంటూ వస్తున్నానని బుద్ధా వెంకన్న చెప్పుకొస్తున్నారు తనకు సీటు ఇవ్వకపోతే ప్లాన్ బి ఉందని ఆయన చెబుతున్నారు అయితే ఆ ప్లాన్ బి ఏమిటన్నదే ఎవరికీ అర్థం కావడం లేదు వైసీపీని గట్టిగా విమర్శించే నేతల్లో ఆయన ఒకరు ఇప్పటికీ ఆయన వైసీపీని విమర్శిస్తూనే ఉన్నారు ఈ నేపథ్యంలో ఆయన ఏ పార్టీలో ఆయన చేరతారా మరి ప్లాన్ బి అంటే ఏమిటన్నది కూడా ఎవరికి అంతుపట్టడం లేదు ఇక ఇదే టికెట్ ను ఆశిస్తున్న మాజీ ఎమ్మెల్యే జలీల్ ఖాన్ తీవ్ర స్థాయిలో స్పందించారు తాను గతంలో వైసీపీ నుంచి గెలుపొంది టీడీపీలో చేరారు బీకంలో ఫిజిక్స్ చదివిన నాయకుడిగా రెండు తెలుగు రాష్ట్రాల్లో పాపులారిటీ సంపాదించిన ఆయన గత ఎన్నికల్లో ఈయన కుమార్తె షబానా ఖాతూన్ విజయవాడ పశ్చిమ నియోజకవర్గం నుంచి టీడీపీ తరఫున పోటీ చేసి వైసీపీ నేత వెల్లంపల్లి శ్రీనివాస్ చేతిలో వాటి పాలయ్యారు ఈ నేపథ్యంలో పొత్తుల భాగంగా టికెట్ ఇస్తే మరోసారి జలీ కుటుంబ సభ్యులే పోటీ చేయాలని భావిస్తున్నారు మరోవైపు జనసేన టికెట్ ఇవ్వాలని గట్టిగా కోరుతోంది ఈ నేపథ్యంలో బుద్ధ వెంకన్న తాను బరిలో ఉంటానని ప్రకటించడంతో జలీల్ ఖాన్ తీవ్రంగా స్పందించారు కనీసం కార్పొరేటర్ స్థానానికి కూడా పోటీ చేయడానికి పనికిరాని వాళ్ళు టికెట్ ఆశించడం ఏమిటని మండిపడ్డారు ముందు తన స్థాయి ఏమిటో చూసుకోవాలని బుద్ధ వెంకన్నకు గట్టిగా చివాట్లు పెట్టారు రానున్న ఎన్నికల్లో తాను ఎమ్మెల్యేగా కేసీఆర్ చిన్ని ఎంపీగా పోటీ చేస్తామని జలీల్ ఖాన్ తేల్చి చెప్పారు ఎమ్మెల్యేగా తాను ఎంపీ అభ్యర్థిగా చిన్ని పోటీ చేస్తారనేది తన మాట కాదని చంద్రబాబు చెప్పారని జలీల్ ఖాన్ బాము పేల్చారు దీంతో విజయవాడ టీడీపీలో రాజకీయం వేడెక్కింది జలీల్ ఖాన్ చేతరింపు వ్యాఖ్యలపై బుద్ధా వెంకన్న ఎలా స్పందిస్తారో చూడాలి